ఏపీలో పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలైన విషయం తెలిసిందే అయితే ఈ జిల్లాల పునర్విభజన అనేది ప్రజాభిప్రాయ సేకరణతోనో మేధావుల సూచనలతోనో అయినట్లు దాఖలాలు లేవంటున్నారు భారత్ పాకిస్తాన్ ఏపీ తెలంగాణ ఎలా అయితే అర్ధాంతరంగా అర్థంపర్ధం లేకుండా విడగొట్టారో అలా ముక్కలు చేసుకుంటూ పోయారని చెబుతున్నారు దీనికి ప్రభుత్వం చెప్తున్నది అభివృద్ధి అధికార వికేంద్రీకరణ అని సరే దీని గురించి సమగ్ర విశ్లేషణ చేద్దాం భవిష్యత్తులో కాకపోతే ఇప్పుడు జిల్లాల పేర్ల విషయమై కొన్ని చోట్ల వివాదం నడుస్తోంది ముఖ్యంగా కడప జిల్లాకు వైఎస్ఆర్ అనే పేరు పెట్టడం అరిష్టం అంటున్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విడదీస్తే అధికార వికేంద్రీకరణ జరిగినట్లేనా అని ఆయన ప్రశ్నించారు ప్రతి నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి అధికార వికేంద్రీకరణ జరుగుతుంది కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ముఖ్యంగా పాత కడప జిల్లా పేరు విషయంలో ఆయన ఆగ్రహం మీద ఉన్నారు ఇప్పుడున్న వైఎస్ఆర్ పేరు మాత్రమే ఉండటం అరిష్టమని వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు ఇదివరకే చేశామని చెప్పారు ఈ కడప జిల్లా పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఏర్పాటైందని అతి ప్రాచీనమైన జిల్లా అని తులసిరెడ్డి చెప్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప కడప అందువల్లే ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారని అంటున్నారు కానీ రెండు వేల తొమ్మిదిలో కడప జిల్లాకు చెందినటువంటి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో నేతలు ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారని గుర్తు చేశారు తిరుమలకు తొలి గడప కనుక జిల్లా పేరు కడపగానే తిరిగి మార్చాలని లేదా కనీసం వైఎస్ఆర్ కడప జిల్లాగైనా మార్చినా ఏ అభ్యంతరం లేదని పలువురు నేతలు గతంలోనే ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయిందంటున్నారు తులసిరెడ్డి అయితే ఈ పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేసే క్రమంలో వైఎస్ఆర్ పేరును మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల నేతలు ప్రజా సంఘాలు సీఎం జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయని తులసిరెడ్డి గుర్తు చేశారు అది చాలా అరిష్టం జిల్లాకు కేవలం వైఎస్ఆర్ పేరు ఉండటం అరిష్టం సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరైనా కనీసం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోందని చెప్తున్నారు ఒకవేళ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా పేరు మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేస్తామని అంటున్నారు